ఇప్పుడే హిందీ డబ్బుడ్ మూవీ శంషేరా చూడటం జరిగింది. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనేది నేనైతే క్లైమాక్స్లో చెప్తాను. ఈ మూవీ స్టార్ట్ అవడం మనకు తెలిసిన రీతిలోనే చాలా నార్మల్గానే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత హీరో దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు, అసలు హీరో దొంగతనాలు చేయడానికి కారణం ఏంటి అనేది మనకు అయితే పెద్దగా చూపించరు. హీరో దొంగతనాలు చేయడం వల్ల ఇబ్బంది పడ్డ ఆ ఊరు ప్రజలు అక్కడ ఉన్న బ్రిటిష్ ద్వారా కంప్లైంట్ చేస్తారు. ఆ తర్వాత సంజయ్ దత్ ఇంట్రొడక్షన్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత హీరోకి సంజయ్ దత్ కి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే పెట్టారు. ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ గుడ్. టోటల్ గా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మనకైతే ఇది వరకు చూసిన చాలా సినిమాలు అయితే గుర్తుకు వస్తాయి. అలాగే ఆ స్క్రీన్ ప్లే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రిడిక్టబుల్ చేసే విధంగా అయితే ఉన్నాయి. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం యాజ్ యూజువల్ రెగ్యులర్ గానే స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్ లోనైనా కొద్దిగా కొత్తదనం చూపిస్తారు అనుకుంటే మనం ఇది వరకు చూసిన బాహుబలి, కేజీఎఫ్ ఈ రెండింటిని మిక్సీ కొట్టి ఈ సినిమాలో కలిపేశారని మనకి చాలా బాగా అర్థమవుతుంది. మెయిన్ గా ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రిప్పింగ్ గానే ఉన్నా మనకి ఎందుకో వేరే సినిమాలు చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే తప్పకుండా ఉంటుంది. క్లైమాక్స్ వాజ్ గుడ్. టోటల్ గా మూవీ చూసిన తర్వాత మూవీ బాగానే ఉన్నా చాలా వరకు బాహుబలిని, కేజీఎఫ్ ని రెండింటిని మిక్సీ చేసి ఈ సినిమా అయితే తీశారని అనిపించింది. ఇక ఏ సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా వరకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ హీరో రణబీర్ కపూర్ అండ్ సంజయ్ దత్ యాక్టింగ్. హీరో విలన్ గా వీరిద్దరి యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో సెకండ్ ప్లస్ పాయింట్ ఈ సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్. ఈ సినిమా స్టోరీ అలాగే స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా సరే ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని విజువల్స్ చూస్తుంటే పాపం ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారా అనిపించే విధంగా ఉంది. ఇక ఈ సినిమాలోని నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ మనకి బాహుబలి, కేజీఎఫ్ సినిమా చూసినట్టే అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ చాలా బోరింగ్ అయితే అనిపించింది. మెయిన్గా కొన్ని కొన్ని గ్రాఫిక్స్ మనకి హిట్ అవి గ్రాఫిక్స్ అని తెలిసిపోయే విధంగా కొద్దిగా చాలా దారుణంగా అయితే ఉన్నాయి. అలాగే సినిమా స్క్రీన్ ప్లేని డిజైన్ చేసిన విధానం అస్సలు బాగాలేదు. ఈ సినిమాని అసలు డైరెక్టర్ ఏ ఉద్దేశంతో తీశాడు అని నాకైతే అనిపించలేదు. ఒక దేశభక్తి ఎలిమెంట్ని పెట్టి ఏదేదో కిచిడి చేసినట్టు అనిపించింది ఈ మూవీ. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకైతే తలనొప్పి కన్ఫామ్గా వచ్చింది. ఇక ఈ సినిమా మేము ఎందుకు చూడాలి అనే వారి కోసం, రణబీర్ కపూర్ యాక్టింగ్ కోసం, సంజయ్ దత్ కోసం, సినిమాలో వచ్చిన రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ కోసం, అది తప్పితే ఈ సినిమాలో పెద్దగా చూడడానికి నాకైతే ఏమీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మీరు కనుక ఈ సినిమాని థియేటర్లో చూసి మీకేమన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది శంషేరా మూవీ రివ్యూ.